హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి చెప్తాను. ఈ ట్రిక్ ఏంటంటే, మన టెలిగ్రామ్లో ఉన్న పాపులర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనం వాట్సాప్లో ఎలా యూజ్ చేసుకోవాలో ఒక సింపుల్ ట్రిక్ ద్వారా చెప్తాను. ఈ మధ్య మనకి వాట్సాప్ కూడా స్టిక్కర్ ఫెసిలిటీని అయితే తీసుకొచ్చింది, కానీ దీంట్లో వీళ్ళు రెగ్యులర్గా అప్డేట్ ఏమి చేయట్లేదు. అదీ కాకుండా దీంట్లో మనకి పాపులర్ స్టిక్కర్స్ ఏవి కూడా ఉండవు. ఒకవేళ మీకు కొత్త స్టిక్కర్స్ కావాలంటే మీరు ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ రూపంలో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వీళ్ళు డైరెక్ట్గా వాట్సాప్లోనే ఒక ఆప్షన్ పెట్టారు, గెట్ మోర్ స్టిక్కర్స్ అని. దీని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మీరు ప్లేస్టోర్లోకి వెళ్తారు. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీకు నచ్చిన స్టిక్కర్ అనేది ఒక అప్లికేషన్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ టెలిగ్రామ్లో ఇలా కాదు. టెలిగ్రామ్లో మనకి బల్క్ నెంబర్ ఆఫ్ స్టిక్కర్ ప్యాక్స్ అనేవి వీళ్ళు డైరెక్ట్గా దాంట్లో ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే, సింపుల్గా ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని మనకే స్టిక్కర్ ప్యాక్ కావాలో అది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం మీరు అప్లికేషన్ రూపంలో ఇన్స్టాల్ ఏం చేసుకోరు, ఒక ఫీచర్ లాగా ఆటోమేటిక్గా మీకు అవి ఇన్స్టాల్ అయిపోతాయి. సో మీరు కొత్త స్టిక్కర్ ప్యాక్స్ కావాలంటే సింపుల్గా ఏదో ఒక చార్ట్లోకి వెళ్ళి, సో మీకు ఇక్కడ స్టిక్కర్ ఐకాన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేశారనుకోండి. సో మీకు ఏదైనా స్టిక్కర్ కావాలనుకోండి, సింపుల్గా మీరు ఒక సెర్చ్ బార్ వస్తుంది ఇక్కడ, ఈ సెర్చ్ బార్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్టిక్కర్ కొత్త ప్యాక్స్ అనేవి మీరు ఎత్తుక్కోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు క్యాట్కు సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ కావాలనుకోండి. ఇలా మీరు క్యాట్ అని కొట్టగానే ఇక్కడ చూడండి, క్యాట్ మై లైఫ్, క్యాట్ ఇట్ అని ఇలా రకరకాల స్టిక్కర్ ప్యాక్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటుంది. సో మీకు నచ్చింది ఏదైనా ఉందనుకోండి, ఆటోమేటిక్గా యాడ్ చేశారనుకోండి, మీ డైరెక్టరీలోకి ఇది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇలా మీకు ఈ ఆన్లైన్లోనే మీరు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అనేవి ఎత్తుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రంప్ ఉందనుకోండి, ట్రంప్ కావాలనుకోండి, ఆల్రెడీ నేను యాడ్ చేశాను కదా. ఇలా ఇంకా ఎవరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకోండి, టైగర్ మీద కొట్టారనుకోండి. సో టైగర్ అని కొడితే ఆటోమేటిక్గా టైగర్కి సంబంధించిన స్టిక్కర్స్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా మీకు చూపిస్తూ ఉంటుంది. ఇలా మీరు రకరకాల స్టిక్కర్స్ అనేవి మీరు ఆన్లైన్లోంచే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న స్టిక్కర్స్ అన్నీ కూడా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు చార్ట్ సెట్టింగ్ అని ఉంటుంది. సో దీని మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో స్టిక్కర్స్ అండ్ మాస్క్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఏదైతే మీరు ఇప్పుడు ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 స్టిక్కర్ ప్యాక్లు డౌన్లోడ్ చేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్న స్టిక్కర్ ప్యాక్లు అనమాట. ఇన్ని నెంబర్ ఆఫ్ స్టిక్కర్ ప్యాక్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. దాంట్లో చెగోవేరావి, అలాగే క్యాట్వి, రొమాంటిక్ ఫ్లవర్స్, టైగరు, అలాగే ఏలియన్ము, అలాగే గోల్, ఇలాంటి కొన్ని ఏలియన్ స్టిక్కర్సు, ఫాలోటు, మిస్టర్ ట్రంపు, అలాగే మనకి కెప్టెన్ అమెరికా, ఇలా రకరకాల స్టిక్కర్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మనం వాట్సాప్లోకి డైరెక్ట్గా ఎలా తీసుకోవాలి అంటే, సింపుల్, ఒకే ఒక చిన్న అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. అదేంటంటే పర్సనల్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్. ఇది నేను ఇంతకుముందు కూడా ఒకసారి షేర్ చేశాను. మన పర్సనల్ స్టిక్కర్స్ని డైరెక్ట్గా మన వాట్సాప్లో ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇది ఒక అప్లికేషన్ ఉండాలి. అది కాకుండా మీరు ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాటిని పిఎన్జీ ఫార్మాట్లోకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఇది మీకు వాట్సాప్లోకి యాడ్ చేస్తుంది. సో ప్రాసెస్ అయితే అదే, కానీ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా మనం ఒక బోట్ని రన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీరేం చేయాలంటే, ఫస్ట్ ఒక బోట్ని రన్ చేయాలి. బోట్ అంటే మీకు ఆటోమేటెడ్ అనమాట. సో చాలామంది ఈ బోట్ కూడా నాకు ఒక వీడియో చేయమని అడిగారు. సో దాన్ని కూడా త్వరలోనే మీకు ఒక పర్సనల్ బోట్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సింపుల్గా అవైలబుల్గా ఉన్న బోట్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే, స్టిక్కర్ డౌన్లోడర్ అని కొట్టండి. స్టిక్కర్ అని టైప్ చేయండి ఫస్ట్. స్టిక్కర్ డౌన్లోడర్ అని టైప్ చేస్తుంటేనే మీకు నెంబర్ ఆఫ్ బోట్స్ అవైలబుల్గా ఉన్న బోట్స్ చూపిస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ బోట్ని సెలెక్ట్ చేసుకున్నాను, స్టిక్కర్ బోట్ డౌన్లోడర్. సో ఇక్కడ బోట్ అనేది ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ మీకు స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి, వెంటనే మీకు ఒక వెల్కమ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, సింపుల్గా సెట్టింగ్స్ అని ఒక టైప్ చేసి వదిలేయండి. సో సెట్టింగ్స్ అని టైప్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చింది కదా, దీన్ని ఇంకా వదిలేయండి. సో బ్యాక్ రండి. సో ఇప్పుడు మీరు ఏదైతే స్టిక్కర్స్ డౌన్లోడ్ చేశారో అక్కడికి వెళ్ళాలి. సో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అలాగే చార్ట్ సెట్టింగ్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కిందకి వెళ్తే స్టిక్కర్స్ అండ్ మాస్క్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు స్టిక్కర్స్ ఉన్నారు కదా, ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మనం టెలిగ్రామ్లోంచి వాట్సాప్లోకి ఎలా షిఫ్ట్ చేయాలనేది చూపిస్తాను. సో దానికోసం ఏదో ఒక స్టిక్కర్ ప్యాక్ అయితే ముందు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కెప్టెన్ అమెరికా స్టిక్కర్స్ అంటే ఇష్టం కాబట్టి, సో నేను కెప్టెన్ అమెరికా స్టిక్కర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి కెప్టెన్ అమెరికా స్టిక్కర్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కాపీ లింక్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. లింక్ అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇందాక ఒక బోట్ క్రియేట్ చేశారు కదా, సో ఈ బోట్ని ఓపెన్ చేయండి. ఈ బోట్లోకి వెళ్ళి సింపుల్గా మీరు ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి.
వెంటనే ఇక్కడ చూడండి, యూ విల్ రిసీవ్ ఏ జిప్ ఫైల్ అని చూపిస్తుంది అనమాట. సో ఆటోమేటెడ్ అనమాట, వెంటనే మీకు ఒక జిప్ ఫార్మాట్లో ఈ స్టిక్కర్ ప్యాక్స్ అనేవి మనకి చూపిస్తుంది. వెయిట్ చేయాలి ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్. సో ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా ఈ జిప్ ఫార్మాట్లో స్టిక్కర్స్ అనేవి మీకు చూపించింది. ఇది మొత్తం మీకు 3 ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తుంది. ఒకటేమో మీకు వెబ్ పిఎన్ ఉంటుంది, అలాగే రెండోదేమో పిఎన్జీ ఫార్మాట్ ఉంటుంది, ఇంకొకటేమో జేపీజీ ఫార్మాట్లో మీకు ఆటోమేటిక్గా ఈ 3 జిప్ ఫార్మాట్లు అనేది మీకు చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ రౌండ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, నేనైతే ఒకటే యూజ్ చేస్తున్నాను. సో దానికోసం నేను సింపుల్గా డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేశాను. సో డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు అది ఎంత సైజు ఉంటే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. సో అది రౌండ్ తిరుగుతూ ఉంది కదా, అంటే డౌన్లోడ్ అవుతూ ఉందని అర్థం. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ టు డౌన్లోడ్స్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఇంటర్నల్ మెమొరీలో ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. సో మీరు హోమ్ మీదకి వెళ్ళిపోండి. హోమ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఫైల్ మేనేజర్ ఉంటుందో దాన్ని ఓపెన్ చేయండి. సో మీకు లోకల్ డౌన్లోడ్స్లో సేవ్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్స్ ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పిఎన్జీ క్లాసిక్ కెప్టెన్ అమెరికా ఉంది కదా, సో మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. సో దీని మీద ట్యాప్ చేసి మీరు ఏం చేయాలంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ టు సేమ్ పాత్లోకి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేశారు కదా, సో మీరు హోమ్ మీదకి వచ్చేయండి. హోమ్ మీదకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే డౌన్లోడ్ చేసిన పర్సనల్ స్టిక్కర్స్ ఉంది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, మీకు ఇక్కడ స్టిక్కర్స్ చూపిస్తూ ఉంటుంది. సో సింపుల్ యాడ్. సో ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లోకి ఇది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫార్మాట్లో మీరు సింపుల్గా వాట్సాప్లోకి మీరు స్టిక్కర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చాట్ ఓపెన్ చేయండి. మీరు ఏదైనా స్టిక్కర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీకు కెప్టెన్ అమెరికా సింబల్ పైన ఒక డాట్తో చూపిస్తుంది, అంటే మీకు కొత్త స్టిక్కర్ ప్యాక్ అనేది వచ్చిందని చూపిస్తుంది. కెప్టెన్ అమెరికా స్టిక్కర్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్టిక్కర్ ప్యాక్ చూద్దాం. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చార్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను, అలాగే కింద మీకు స్టిక్కర్స్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేశాను. ఇప్పుడు నేను చగోవేలకు సంబంధించిన స్టిక్కర్స్ అనేవి నా వాట్సాప్కి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీని మీద ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ట్యాప్ చేశాను, లింక్ కాపీ చేశాను, బ్యాక్ వచ్చాను. ఈ ఏదైతే మనం క్రియేట్ చేసినామో బోటు, ఈ బోట్లో మనం సింపుల్గా పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది, మీకు ఒక జిప్ ఫార్మాట్లో మేము పంపిస్తామని. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా ఈ స్టిక్కర్స్ అనేవి చూపించింది. మళ్ళీ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆ సైజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, సేవ్ టు డౌన్లోడ్స్ అని కొట్టండి. మళ్ళీ మీరు ఇంటర్నల్ మెమొరీలోకి వెళ్ళండి. సో మళ్ళీ మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు పిఎన్జీ చెగువేరా అని చూపిస్తుంది, ఎక్స్ట్రాక్ట్ కొట్టండి, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోద్ది. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, పర్సనల్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చెగువేరా అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మళ్ళీ యాడ్ కొట్టండి, ఆటోమేటిక్గా మీకు ఇది వాట్సాప్లోకి యాడ్ అయిపోతుంది. ఇలా మీరు నెంబర్ ఆఫ్ స్టిక్కర్ ప్యాక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు కొత్త కొత్త స్టిక్కర్స్ కావాలంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సెర్చ్ అనేది దొరికింది అనుకోండి, ఈ సెర్చ్లోకి వెళ్ళి ఇంకేదైనా కొత్తవి సెర్చ్ చేయాలనుకోండి, సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకేంటో చూద్దాం, మౌస్ అని చూద్దాం. మౌస్ అని ట్యాప్ చేశాను, ఆటోమేటిక్గా మీకు మౌస్కు సంబంధించిన వస్తున్నాయి చూడండి. సో ఇవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అనేవి మీరు ఇక్కడ ఈ వీళ్ళ సెర్చ్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, వీళ్ళ సర్వర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు ఇదే ఫార్మాట్లో మళ్ళీ మీరు వాట్సాప్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చెగోవేరాకు సంబంధించిన స్టిక్కర్స్ కూడా వచ్చాయి. సో ఇలా మీరు స్టిక్కర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ గురించి కొంచెం షేర్ చేస్తూ మన ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.